నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎలాంటి అంశాలు ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం మనం చేసినట్లయితే, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి మొట్టమొదటి హెడ్లైన్, కరెంటుపై కమిషన్ చెల్లదు, జస్టిస్ నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదు, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ అంటూ కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయండి, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారు, విచారణకు ముందే నిర్ణయానికి వచ్చిన చైర్మన్ అది సమర్పించబోయే నివేదికపై అనుమానాలు, విద్యుత్పై విచారించే పరిధి ఎస్సీఆర్సీకి మాత్రమే, గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే, హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్, విచారణకు రావాలని కేసీఆర్కు కమిషన్ మరొక లేఖ అంటూ కూడా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినటువంటి అంశంతో పాటుగా భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం కానివ్వండి, విద్యుత్ విధానం కానివ్వండి, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, విద్యుత్కు సంబంధించిన ప్రతి ఒక్క అంశాలు కానివ్వండి, ఈ ప్రభుత్వం తిరగదోడుతోంది. రేవంత్ సర్కార్ దానికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డితోటి ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు దాని మీద తకరారంతా నడుస్తోంది. అసలు ఆ కమిషన్ ఏర్పాటు చేయడమే కుదరదు, న్యాయ సూత్రాలకు రాజ్యాంగ సూత్రాలకు చట్ట ప్రకారం అసలు ఇలాంటి కమిషన్ ఏర్పాటు చేయడం కుదరదు, ఆ కమిషన్కి అసలు విచారించేటటువంటి హక్కు అర్హత లేదని చెప్పేసి కూడా కేసీఆర్ మొదటి నుంచి కూడా వాదిస్తున్నారు. సో కమిషన్ గతంలోనే మాకు వివరాలు కావాలి, ఫలానా వివరాలు కావాలని చెప్పేసి లేఖ రాసిన నేపథ్యంలో అసలు మీకు విచారించే అర్హత హక్కే లేదు, మీరు చట్ట సూత్రాలు రాజ్యాంగ నిబంధనలను పాటించకుండానే ఏ రకంగా మీరు ఏర్పాటయ్యారు, ప్రభుత్వం అంటే ఏదో వాళ్ళకి తెలియక ఏర్పాటు చేస్తున్నారు, మీరలా నాకు లేఖ రాస్తారు, మీకు నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏంటంటూ కూడా గతంలోనే కేసీఆర్ ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆ నేపథ్యంలో మరోసారి లేఖ వచ్చినటువంటి నేపథ్యంలో విచారణకు మీరు హాజరు కావాలి, నాకు సమాచారం కావాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో అసలు మీ కమిషన్ ఏర్పాటే చల్లదంటూ ఆయన మరొక్కసారి ధ్వజమెత్తుతూ హైకోర్టులో కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో మరి ఇది హైకోర్టులో రేపు విచారణకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంత సెన్సేషన్ టాపిక్, బర్నింగ్ టాపిక్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మరి కేసీఆర్ కూడా ఆయన రాజనీతిజ్ఞుడు, దశాబ్దాల అనుభవం కలిగినటువంటి నేత, అట్ ద సేమ్ టైం ఆయన ఏ ఆధారాలు లేదంటే ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోకుండా గుడ్డిగా హైకోర్టులో కేసు వేస్తాడని అయితే అనుకోవడానికి ఎక్కడ ఆస్కారం అవకాశం లేదు. అలా అని ప్రభుత్వం కూడా ఏ అంశాలని చూసుకోకుండానే పరిశీలించకుండానే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి కూడా మనకి ప్రస్తుతం అది టూ ఎర్లీ అయిపోతుందన్నమాట. సో మొత్తానికి ఇది రాజకీయంగా కాకరేపి వేడి పుట్టించేటటువంటి అంశమే ఈ విద్యుత్ కొనుగోలు కానివ్వండి, విద్యుత్కు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కానివ్వండి. రేవంత్ రెడ్డి తన అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజుల్లోనే దాదాపు 80,000 కోట్ల రూపాయల వరకు విద్యుత్ బకాయిలు పెట్టిపోయారు ఈ ప్రభుత్వం మీద. వీళ్ళు చేసింది ఇది, రాష్ట్రాన్ని ఈ విధంగా ధ్వంసం చేశారని చెప్పేసి కూడా ధ్వజమెత్తినటువంటి తీరు మనం చూసాం. సో రాష్ట్ర ప్రభుత్వం వదిలేలాక్లేదు, కేసీఆర్ కూడా గట్టి పోరాటానికైతే సిద్ధమైన పరిస్థితి కనిపిస్తున్నారు. మొత్తానికి రేపు కోర్టులు ఏం తెలుస్తాయి, కేసీఆర్ మాట నెగ్గుద్దా, ప్రభుత్వం మాట నెగ్గుద్దా, ఏం జరగబోతుంది అనేది అయితే ఖచ్చితంగా ఆసక్తికరం, వేచి చూడాల్సినటువంటి అంశం. రెండు పక్కల నుంచి చూస్తుంటే రెండు వాదనలు ఇది కరెక్టేనో ఇది కరెక్టేనో అనిపిస్తుంది, ఎవరి వాదన చూసినా సరే ఆహా నిజమేనో కరెక్టేనో అనిపిస్తుంది. కానీ ఈ రెండింటి మధ్య పోట్లాట వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కోర్టులు మరి ఎవరి పక్షాన్ని నిలుస్తాయి, ఏం తెలుస్తాయి అనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాలి. ఖచ్చితంగా రేపు భవిష్యత్తు రోజుల్లో, రాబోయే రోజుల్లో ఈ అంశం అయితే తెలంగాణలో కాక పుట్టించేటువంటి అవకాశం, సెన్సేషనల్ టాపిక్ అయ్యే అవకాశం, బర్నింగ్ టాపిక్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దాంతోపాటుగా మనం చూడొచ్చు ఇక్కడ కేసీఆర్ ఆయన తన ఫామ్ హౌస్లో తన ఎమ్మెల్యేలతో భేటీ అయినటువంటి అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్కు చెందినటువంటి మాగంటి గోపినాథ్ కానివ్వండి, అరకపూడి గాంధీ కానివ్వండి, మాధవరావు కృష్ణారావు వంటి వాళ్ళు కానివ్వండి, ఇక్కడ మనకు కనిపించవచ్చు హరీష్ రావు కానివ్వండి, సో ప్రకాష్ గౌడ్ కానివ్వండి, వీళ్ళంతా మనకి ఇక్కడ కనిపించవచ్చు. సో ఇది ప్రధానంగా హైలైట్ చేసినటువంటి అంశం. పెద్ద ఎత్తున అసలు రేపటి రోజున ప్రతిపక్ష హోదా కూడా ఉంటుందా లేదా అనేటువంటి పరిస్థితి, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఫిరాయింపులు అయితే జరుగుతున్నాయి. గత 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పట్ల టీఆర్ఎస్ కేసీఆర్ వైఖరి ఏ విధంగా ఉందో మా వైఖరి కూడా అలాగే ఉంటుంది, అసలు శాసనసభాపక్షాన్ని పూర్తిగా ఖాళీ చేస్తాం అనేటువంటి రీతిలో కంకణం కట్టుకుని మరీ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యలు అని వేస్తున్నటువంటి అడుగులు, రేపు మాపు ఆ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకుంటున్నాం, మెయిన్ గ్రూప్ మా వద్దకి వచ్చిందని చెప్పేసి లెటర్ వచ్చినా సరే ఆ విలీన ప్రక్రియ పూర్తయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. సో మొత్తానికి రోజు రోజుకి ఫలానా వాళ్ళు అన్నట్టుగా పెద్ద ఎత్తున, అంటే వేర విధేయులు అనుకున్న వాళ్ళు కూడా
ఈరోజు పార్టీ మారుతున్న పరిస్థితి అయితే బీఆర్ఎస్లో ఉంది. సో ఆ నేపథ్యంలో కొంత దిద్దుబాటు చర్యల దిశగా అయితే కేసీఆర్ అడుగులు వేస్తున్నారనుకోవచ్చు. చూద్దాం మరి అది ఎంతవరకు ఫలిస్తుందో.